నుండి పాఠం నేర్చుకోకపోతే చరిత్రలో మనం మిగిలిపోతాం ఎక్కడ అంటే అడ్రస్ లేని వాళ్ళలాగా బాబిలోనియా సంస్కృతి లేకపోతే కనుక మెసపటోమియా సంస్కృతి ఇదివరకు ఉండే వాళ్ళ మీద దాడులు చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న మొర్కపు మేధావులగానే ఆ రోజు మేధావులు చూసి చూడనట్టు పమ్మంటే దాని పర్యవసానం ఆ జాతులు ఏమైపోయినాయో కూడా తెలియదు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తాజాగా పాలస్తీనా మీద దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ ఫస్ట్ ఎవరు దాడి చేశారు అమాస్ తీవ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు మరి ఇజ్రాయెల్ తిరుగుబాటు చేస్తుంది వాయిని చదులు పెడుతుంది చస్తున్నారు ఇక్కడ లక్షలాది మంది దేశం విడిచిపోవాలనుకుంటున్నారు మరి అరబ్ దేశాలు ఎందుకు రాని వాళ్ళని విమానాలు పెట్టి అక్కడ ఉన్న జనాలు వాళ్ళ దేశాలకు పట్టుకుపోవచ్చుగా పక్కనున్న ఈజిప్ట్ ఎందుకు తీసుకోదు వాళ్ళు డోర్లు క్లోజ్ చేశారు వాళ్ళ దారులన్నీ మూసేశారు అంటే వీళ్ళు తమ దేశంలోకి వస్తే తమ దేశంలో తీవ్రవాదం తయారవుద్దని తెలుసు అక్కడ ఉన్నటువంటి మిగతా ముస్లింలు నాశనం చేస్తారని తెలుసు వాళ్ళు ప్రశాంతంగా ఉన్న ముస్లింలు బాధ్యతగా ఉన్న ముస్లింలు వాళ్ళని ఎదవలని నాశనం చేస్తారని తెలుసు మరి మన దేశానికి వచ్చేటప్పటికి కాశ్మీర్లోని తీవ్రవాదులకు మద్దతు ప్రకటిస్తుంటారు లేకపోతే కనుక ఇంకొక తీవ్రవాదులకి మద్దతు ప్రకటిస్తుంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అరబ్ దేశాలను ఎందుకు తీసుకోండి పాకిస్తాన్లో పేద ముస్లింల్ని అరబ్ దేశాలని ఎందుకు తీసుకోవండి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పేద ముస్లింలని అరబ్ దేశాలని ఎందుకు తీసుకోండి యాభై ఎనిమిది దేశాలు కూర్చుని బర్మాలో ఉన్నటువంటి పేద ముస్లింల్ని రోహింగ్యాల్ని వాళ్ళు మాత్రం వాళ్ళని దగ్గరికి రానివారు మిగతా దేశాల దగ్గరికి పోవాలి ప్రజాస్వామ్య దేశాలకి అక్కడ గజ్వేయి హిందూ చేయాలి అంటే ఆ దేశాలలో ఇక్కడ మతపరమైనటువంటి వాటిట్ల వారణంగా తాము ఇబ్బంది పడ్డామంటూ గతి లేదంటూ ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశంలో మతరాజ్యాలు స్థాపించాలి తమ మత రాజ్యాలు ఇది ఎక్కడ ఎంతో అర్థం కాదు